కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడుగుపెట్టిన సుమతికి అది మొదటి రోజు. చూడమ్మా సుమతి, కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు ఏదైనా తీయటి పదార్థం వండి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇది ఈ ఇంటి ఆచారం. నేనా నేనా అని అలా నూరెళ్ళ పెడతావే, కొంపదీసి నీకు వంట చేయడం గాని రాదా ఏమి? అంటే అత్తయ్య అది అర్థమైందిలే అమ్మ, అయినా పుట్టగానే అందరికి అన్ని రావు కదా, నేను నేర్పిస్తానులే గాని త్వరగా వెళ్ళి స్నానం చేసి తయారయ్యరా. కాసేపటి తరువాత స్నానం చేసి తయారయ్యి అత్తతో కలిసి వంటగదిలోకి వెళుతుంది కోడలు. ఈ రోజు మనం పాయసం చేసుకుందాం, దానికి ముందుగా సేమియా తీసుకోవాలి. అలా అత్త చెప్తూ ఉండగా కోడలు చేస్తూ ఉంటుంది. ఏమో పంకజం, ఒకసారి ట్రావే. అబ్బబ్బా వస్తున్నానండి. ఈయనొకరు మధ్యలో, అమ్మ సుమతి నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. భర్త పిలవడంతో వంటగదిలో నుండి వెళ్లిపోతుంది అత్త. కాసేపటి తరువాత, అబ్బా ఈ అత్తయ్య ఏం చేస్తున్నారో ఏమో, ఇంకా రాలేదు అనుకుని అత్తగారిని ఇలా అడుగుతుంది. అత్తయ్య సేమియా ఉడికింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? అత్తగారు ఏదో వస్తువు కోసం వెతుక్కుంటూ ఇలా అంటుంది. ఇంకేముంది, చక్కెర వేసి కొంచెం నెయ్యి కూడా పోసి కాసేపు ఆగి దించేయడమే. చక్కెర వేయమన్నారు కానీ ఎంత వేయాలో చెప్పలేదే. అత్తయ్య చక్కెర ఎంత వేయమంటారు? ఎంతో కొంత వేయమ్మా, రెండు చెంచాలు ఎక్కువైనా బాగానే ఉంటుందిలే. చక్కెర వేసేసాను అత్తయ్య, ఇప్పుడు నెయ్యి ఎంత పోయమంటారు? అబ్బా ఎంతో కొంత పోయమ్మా, నెయ్యే కదా, కొంచెం ఎక్కువైనా కమ్మగా ఉంటుంది అంటారు మామగారు. సుమతి అలానే చేస్తుంది. కాసేపటికి పాయసం తయారవుతుంది. అబ్బా వంట రాదు రాదు అంటేనే ఎంత అద్భుతంగా చేసావో ఈ పాయసం. అమృతంలా ఉంది నా కోడల చేతి వంట. అవును సుమతి, పాయసం నిజంగానే చాలా బాగుంది అంటూ అందరూ కొత్త కోడలి వంటను మెచ్చుకుంటూ తింటూ ఉంటారు. దాంతో సుమతికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా అనిపిస్తుంది. జీవితంలో ఏమి సాధించకుండానే పెళ్లి చేసుకున్నానని ఎంతో బాధపడ్డాను, ఇప్పుడు ఇంకా అస్సలు దిగులు పడను. రోజుకో రకం కొత్త వంట కనిపెట్టి మాస్టర్ చెఫ్ అయిపోయి టీవీలో ప్రోగ్రాంలు కూడా చేస్తాను, అప్పుడు ఎటు చూసినా అందరూ నన్ను పొగిడేవాళ్లే అనుకుని గాల్లో మేడలు కడుతూ మురిసిపోతూ ఉంటుంది సుమతి. ఆ రోజు మధ్యాహ్నం అత్తగారు వంట చేస్తుంటే ఆమెను గమనిస్తూ ఉంటుంది. అనుకోకుండా వాళ్ళ ఇంటికి అత్తగారి స్నేహితురాలైన మంగమ్మ వస్తుంది. కాసేపు ఆగి కొంచెం ఉప్పు కారం వేసి కలపెట్టి దించేయి, నేను ఇప్పుడే వస్తాను అని కోడలికి వంట బాధ్యతను అప్పగించి వెళ్లి తన స్నేహితురాలతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అత్త. అత్తయ్య ఉప్పేయమన్నారు, ఎంతయ్యాలో చెప్పలేదే అనుకుని అత్తని అడగడానికి మొహమాట పడి తనలో తాను ఇలా అనుకుంటుంది. చక్కెర వేసేటప్పుడు రెండు మూడు చెంచాలు ఎక్కువైనా పర్లేదు అన్నారు, అయితే ఇప్పుడు ఉప్పు కూడా రెండు మూడు చెంచాలు ఎక్కువే వేసేద్దాం. మరి కారమో? కారం కొంచెం ఎక్కువైనా కమ్మగా ఉంటుందేమో, కారం కూడా ఎక్కువే వేసేద్దాం అనుకుని ఉప్పు కారం చాలా ఎక్కువ వేసేస్తుంది. అమ్మ సుమతి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కూర దించే ముందు కొంచెం ఇంగువ కూడా వేయమ్మా. సరే అత్తయ్య, కొంచెం అంటే ఎంత ఉంటుంది, ఓ రెండు స్పూన్లు వేసేద్దాంలే, ఏం కాదు. అలా కూర తయారవుతుంది. కాసేపటి తరువాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే గూబ గుయ్యమనే కారంతో పెద్దగా అరుస్తూ ఉంటుంది అత్త. కారం కారం మంచినీళ్ళు మంచినీళ్ళు అంటూ అక్కడున్న నీళ్లని గబగబా తాగేస్తుంది. అప్పటికి మంట తగ్గకపోవడంతో వంటింట్లోని నీళ్ల బిందె వైపు పరుగు తీస్తుంది. ఈ మాత్రం కారానికి అల్లాడిపోతున్నావే, నన్ను చూడు ఎలా తింటాను. భార్యని చూసి నవ్వుతూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటారు మామగారు. ఉప్పు కాసం అంటూ బయటకు పరుగు తీసి నోట్లో పెట్టుకున్న ముద్ద ఊసేస్తారు మామగారు. ఇక భర్త విషయానికొస్తే తన వంట బాలేదని చెప్తే ఎక్కడ భార్య బాధపడుతుందో అన్న మొహమాటానికి పోయి అతి కష్టం మీద నాలుగు ముద్దలు తింటాడు. పోనీలండి, మీకైనా నా వంట నచ్చింది అంటుంది భార్యకు అయ్యారంగా. ఈలోగా కడుపులో ఏదో గడబిడమంటున్న చప్పుళ్లు విని పొట్ట గట్టిగా పట్టుకుని టాయిలెట్ వైపు పరుగు తీస్తాడు భర్త. కొత్త కోడలని ఏమీ అనలేక ఇదంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధపడుతుంది.
చెబుతూ ఉంటుంది అత్త. భార్యని ఏమంటే ఏమనుకుంటుందో అని భయపడుతూ విరోచనాల దెబ్బకి నీరసించిపోతాడు భర్త. తనకు వంట రాకపోవడమే దీనంతటికి కారణమని శోకాలు పెడుతూ కూర్చుంటుంది భార్య. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయం అలారం పెట్టుకుని ఉదయం 5 గంటలకే లేచి ఇంట్లోని వాళ్లందరికీ కొత్త రకం కాఫీలు టిఫిన్లు తయారు చేస్తుంది సుమతి. అత్తయ్య మావయ్య ఏమండి అందరూ కాఫీ తీసుకోండి, ఈ కాఫీ అయినా సరిగ్గా కలిపిందో లేదు అని మనసులో భయపడుతూనే బయటికి మాత్రం ఇలా అంటుంది అత్త. కొత్త కోడలివి, విశ్రాంతి తీసుకోకుండా నీకెందుకమ్మా ఇంత శ్రమ? ఇందులో శ్రమే ఉంది అత్తయ్య, అన్నట్టు కాఫీనే కాదు మీకోసం టిఫిన్ కూడా సిద్ధం చేసేసాను. అమ్మో టిఫినా, నిన్నట్లాగా ఉప్పులు కారాలు కుమ్మరించలేదు కదా. అయ్యో మామయ్య, నిన్నేదో తెలియకుండా జరిగిపోయింది, ఈ రోజు అన్ని సరిగ్గానే వేశాను. నీకు అసలు వంట రాదు కదే, మరి ఎలా చేసావు? ఓ అదా, నిన్న రాత్రే యూట్యూబ్ లో ఉన్న వంటలన్నీ చూసేసానండి. ఒక్క రాత్రిలోనే అన్ని వంటలు నేర్చేస్తున్నావా? అబ్బా అయిపోయిన పెళ్లికి మేళానెందుకు, జరిగిందేదో జరిగిపోయింది, అయినా మన మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత కష్టపడుతుంది చెప్పండి అని కోడల్ని మెచ్చుకుంటూ ఉంటుంది అత్త. మీరు ముందు కాఫీ తాగండి అత్తయ్య, చల్లారిపోతుంది. అవునవును అని ఎంతో ఆశగా చుక్క కాఫీ తాగిన అత్త ఒక్కసారిగా ఊసేస్తుంది. అబ్బా నాలుక చెడిపోయింది, ఏం కలిపేవే ఇందులో? అయ్యో అత్తయ్య, నేనేమీ కలపకూడనివేమీ కలపలేదు. 2 స్పూన్ల టీ పొడి, 4 స్పూన్ల కాఫీ పొడి, 4 స్పూన్ల పంచదార, 4 స్పూన్ల బోన్విటా, ఇవన్నీ వేసి వాసన కోసం. యాలకుల పొడి కలిపావా? కాదత్తయ్య, యాలకుల పొడి వేస్తే రొటీన్ గా ఉంటుందని వెరైటీ కోసం కొద్దిగా దేవుని గదిలో సాంబ్రాణి పొడి ఉంటే కలిపానంతే. కోడలి మాటలకి భయపడి ఉన్న చోటనే కుప్పకూలిపోతుంది అత్త. భర్త మామగారు ఆ కాఫీ కప్పులను అక్కడే వదిలేసి తలో దిక్కు పారిపోతారు. ఓ అరగంట తర్వాత బాగా ఆకలేస్తుండటంతో తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కనీసం టిఫిన్ అయినా సరిగ్గా చేసావా, లేదా వెరైటీ కోసం ఇందులో కూడా ఏమైనా కలిపావా? అయ్యో అలాంటిదేం లేదత్తయ్య, టిఫిన్ బాగా చేశాను అని సుమతి టిఫిన్ వడ్డించబోతుంది. ఒక్క నిమిషం ఆగు, ఇంతకీ ఏం టిఫిన్ చేసావో చెప్పు. ఉప్మా అత్తయ్య. దానిలో ఏమేమి వేసావు? నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఉప్పు, ఇంకా జీడిపప్పులు కూడా వేసాను అత్తయ్య. అంతేనా, కొత్త దానం కోసం ఫినాయిల్ ఏమి కలపలేదు కదా. అయ్యో మామయ్య, అవే మాటలు, ఫినాయిల్ నేనెందుకు కలుపుతాను? ఏమోనే, నీ వంట అంటేనే భయంగా ఉంది. అబ్బా ఊరికే నన్ను అలా అనుమానించకండి అని సుమతి తాను చేసిన ఉప్మాని వడ్డించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా గరిట మాత్రం రాదు. గరిట గిన్నె కొట్టుకుపోయింది, ఇదేం ఉప్మానే? అబ్బా మీరు ఒకసారి పైకి లేవండి. ఎందుకే? ముందు లేచి ఈ గిన్నె పట్టుకోండి. భర్త భార్య చెప్పినట్టే ఆ ఉప్మా గిన్నెను పట్టుకుంటాడు. మరోవైపు సుమతి గరిట పట్టుకుంటుంది. ఇద్దరు చెరోవైపు నుండి గట్టిగా లాగుతారు. హై అత్తయ్య, గరిట వచ్చేసింది అని సంతోషిస్తుంది సుమతి. చచ్చాంలో అని పెద్దగా అరుస్తూ దూరంగా ఉన్న గోడని గుద్దుకుని కింద పడతాడు భర్త. ఇది చూసి విరగబడిన అవుతారు అత్త మామలు ఇద్దరు. కాసేపటి తరువాత, అమ్మా సుమతి, గంట నుండి జుట్టు పీక్కుంటున్నాను, కానీ ఉప్మా ఇలా ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అది అత్తయ్య, ముందుగా చెప్తే మీరు తినరని చెప్పలేదు, వెరైటీగా ఉంటుందని రవ్వకి బదులు మైదా వేసి ఉప్మా చేశాను, ఆ మాత్రం దానికే ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అత్తయ్య. ఏంటి, ఉప్మాలో రవ్వకి బదులు మైదా వేసి చేసావా? మా బంగారు తల్లివే, నిన్ను ఈ రోజే గిన్నెస్ బుక్ లో ఎక్కించాలి. అవునా అండి, ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను, పదండి వెళ్దాం. ఎక్కడికే? మీరే కదండి గిన్నీస్ బుక్ లో ఎక్కిస్తా అన్నారు. కొత్త కోడలి అమాయకత్వానికి అందరూ పగలబడి నవ్వుతారు. Thanks for watching.